మూమెంట్ ఆఫ్ ద షోల్డర్. మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీ కళ్ళు తిరగడానికి అవకాశం ఉంది, కానీ ఏమీ పర్వాలేదు. ఇప్పుడు మీరు చేయబోతున్న ఈ ఎక్సర్సైజ్ మొత్తం కళ్ళు తెరిచే చేయొచ్చు. దాని ద్వారా మీరు కొంత రిలాక్స్గా ఫీల్ అవుతారు. ఈసారి మీరు మీ యొక్క నెక్ మజిల్స్కి వైబ్రేషన్స్ ఇస్తున్నట్లుగా ఫీల్ అవుతారు. బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మీ యొక్క నెక్ చాలా లూజ్గా ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టు ఫీల్ అవ్వండి. బ్లడ్ ప్రెషర్ కూడా నార్మల్గా ఉండాలి. మీ కాళ్ళను మీ షోల్డర్కు సమానంగా ఉంచండి. బాడీ మొత్తం లూజ్గా ఉండాలి. ఈ ఎక్సర్సైజ్లో బ్రీతింగ్కి సంబంధించిన నియమాలు ఏమీ లేవు. మీ షోల్డర్స్ని పైకి లేపి వెంటనే కిందకి వదిలేయండి. ఇది కనీసం 10 సార్లు చేస్తూ ఉండండి. ఇప్పుడు మీ షోల్డర్స్ ని గుండ్రంగా తిప్పండి. ఇలా చేస్తున్నప్పుడు మీ బాడీ టైట్ గా ఉన్నా లేజినెస్ గా ఉన్నా వెంటనే మాయమవుతుంది. ఇలా షోల్డర్స్ ని 10 సార్లు తిప్పిన తర్వాత మీ షోల్డర్స్ ని యాంటీ క్లాక్ వైజ్ గా ఇంకొక 10 సార్లు తిప్పండి. మూవ్మెంట్ ఆఫ్ షోల్డర్స్ అండ్ చెస్ట్. రెండు చేతులని తీసుకెళ్లి మీ షోల్డర్స్ పై ఉంచండి. రెండు ఎల్బోస్ ముందు టచ్ అయ్యేలా చేసి ఇన్హేల్ చేస్తూ మీకు ముందు భాగం నుంచి మీ ఎల్బోస్ ను పైకి లేపుతూ వెనకకి తిప్పుతూ ఉండాలి. అలాగే ఎక్సీలింగ్ చేస్తూ వాటిని తిప్పుతూ వెనక నుంచి ముందుకు తీసుకురావాలి. మీ రెండు ఎల్బోస్ ముందు టచ్ అయ్యేలా చూసుకోండి. దీనిని ఇలాగే 5 సార్లు రిపీట్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ ని యాంటీ క్లాక్ వైజ్ గా కూడా 5 సార్లు రిపీట్ చేయండి. ఇప్పుడు చేతులు కిందకు దించేసి రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవుతున్నప్పుడు బాడీని లూజ్ గా ఉంచాలి. మీ యొక్క షోల్డర్స్ మరియు చెస్ట్ మజిల్స్ పై కాన్సన్ట్రేట్ చేయండి. మీ శరీరంలో ఏ భాగంలోనైనా నొప్పిగా వణుకుగా అనిపించినట్లయితే ఆ భాగంలో కాన్సన్ట్రేట్ చేయండి.